జనసేన పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో గుంటూరు కార్పొరేషన్లోని 33వ వార్డుకు సంబంధించినటువంటి దివి అలివేలమ్మ గారు ఆ వార్డు నుంచి దాదాపుగా ఒక 10 మంది మహిళలతో 100 మంది అలానే యువతతో పెద్ద ఎత్తున ఈ రోజున జనసేన పార్టీ మీద ప్రేమతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆమెకి ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ మాకు ముద్దుగా పేరు పెట్టుకున్నటువంటి ఈ వీరమహిళలందరికీ, ఎందుకంటే కండవా కప్పాను కాబట్టి వాళ్ళందరూ ఈ రోజు నుంచి మా వీరమహిళలే. వీరమహిళకి అలానే ఆమెతో పాటు వచ్చినటువంటి యువతందరికి కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో కానీ అలానే జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళ సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడి ఏదైతే ఒక నిస్వార్థంగా ప్రజలకు సేవ చేద్దామని వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ ఉందో ఆ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజలే పార్టీ అన్నట్టుగా ఉన్నటువంటి జనసేన పార్టీలో వీళ్ళందరూ చేరినందుకు మరొకసారి వీళ్ళందరూ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా బలోపేతమవుతాం. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకానికి నిదర్శనమే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మహిళలు పార్టీ ఆఫీస్కి వచ్చి చేరటం అంటే ఏ పార్టీలో కూడా ఉండదు, అది ఒక జనసేన పార్టీకి సొంతం. జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిన్న కూడా చెప్పాడు మా నాయకుడు, మహిళలు తలుచుకుంటే ఏదైనా కానీ ఈ దేశంలో సాధ్యమవుతుంది, ఏ మార్పుకైనా కానీ మహిళలే ముందుండాలని చెప్పేసి నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వీర మహిళలతో మీటింగ్ పెట్టి మా నాయకుడు చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి చేరారంటే మా నాయకుడు మాటలను ఏ రకంగా ప్రజలు నమ్ముతున్నారు అనేది ఒక నిదర్శనంగా రాష్ట్ర ప్రజలు కూడా భావించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈ మహిళామతులందరూ కూడా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆయన పాటించే ఆశయాలు మాకు చాలా నచ్చి మేము కూడా పార్టీ తరఫున వచ్చి సేవ చేయాలని మాకు ఎంతో కోరికగా ఉంది. మా వంతు కృషిగా మేము వచ్చే రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు సేవ అవ్వాలని మాకు ఎంతో కోరిక. జై జనసేన.